వీగన్ ఫెస్టివల్ ఇనాగ్యురేషన్లో దేర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ ఫ్రమ్ ద హెల్త్ యాంగిల్, ఫ్రమ్ ది యానిమల్ వెల్ఫేర్ యాంగిల్, ఫ్రమ్ ద పర్సనల్ చాయిస్ యాంగిల్, ఫ్రమ్ ద స్పిరిచువల్ యాంగిల్, ఫ్రమ్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాంగిల్, రకరకాల యాంగిల్తో ఈ డైట్కి రావచ్చు. బట్ ఫైనలీ అవర్ ఫుడ్ ఈస్ వెరీ పర్సనల్. వాట్ యూ ఈట్, వాట్ ఐ ఈట్, వాట్ యూ ఈట్, వాట్ సంబడి ఎల్స్ ఈట్, ఇట్స్ ఆల్ ద పర్సనల్ చాయిస్ అండ్ వీఆర్ ఆల్ ఫ్రీ టు మేక్ అవర్ చాయిస్. టుడే ఐ థింక్ దోస్ హూ హ్యావ్ మేడ్ ద చాయిస్ టు గో ప్లాంట్ బేస్డ్, ఎవరు శాకాహారమే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకునేవారు, దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టుడే టు సే యునో మీరు కూడా ట్రై చేయండి, వారంలో ఒక్కరోజు ట్రై చేసి చూడండి, మేబీ ఇట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్ బికాస్ వీ నో ఇట్ విల్ హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. సో దట్స్ ది ఇంటెన్షన్, టు ఇన్వైట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు ట్రై ఇట్, టు కన్సిడర్ ఇట్. ఇట్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ మీ గత 18 సంవత్సరం నుంచి శాకాహారిగా ఉన్నాను, వీగన్గా ఉన్నాను. దాని ముందు వెజిటేరియన్గా ఉన్నాను, బట్ డైరీ ప్రొడక్ట్స్, వెజిటేరియన్ డైట్లో డైరీ ప్రొడక్ట్స్ చాలా ఉంది, అవన్నీ మానేసిన తర్వాత నా హెల్త్కి చాలా తేడా వచ్చింది అండ్ రికవరీ టైం లేదు. భోజనం చేసిన తర్వాత ఏదో అయ్యో పడుకోవాలి, డ్రెస్ తీసుకోవాలి, ఏదో డిస్కంఫర్ట్గా ఉంది, ఆగిపోయింది. అండ్ ఐ హ్యావ్ అబండెంట్ ఎనర్జీ, మైండ్ ఇస్ ఆల్సో వెరీ ఫ్రెష్. డయట్, దెర్ ఇస్ అ లైఫ్ స్టైల్, దెర్ ఆర్ లైఫ్ చాయిసెస్, దెర్ ఇస్ సో మచ్ దట్ గోస్ ఇన్ టు ఆర్ ఎగ్జిస్టెన్స్ అండ్ బీయింగ్ థాట్ఫుల్ అబౌట్ హౌ వీ ఈట్, హౌ వీ లివ్, హౌ వీ ఇంటరాక్ట్ విత్ అదర్ బీయింగ్స్, నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ ది ఎన్వైరన్మెంట్. It all makes a difference. It can improve the quality of our life. It can improve the quality of our relations. And it can definitely help reduce climate change. Ee roju Nagarjuna gurinchi kadandi. Today is vegan festival. Thank you so much. I think the best advantage of being vegan is, first of all, you become aware what kind of food you're eating, what's going inside your body, what ingredients you're using. So I think once you turn vegan, you become more aware of the kind of food, the ingredients, and I think that is something everybody should follow and see, because that is the future. And you know, like, for your health, let it be for the animals, for your health, whatever your reason is, veganism is something for everyone and everyone should follow that diet. Like, I turned vegan 4 years ago for the animals, but the major advantage that I felt, that you feel very energetic first of all, and you know, you have this positivity and energy in your body. That is what I felt, because I turned vegan from a completely non-vegetarian diet. I was not even vegetarian, so I am somebody who has eaten meat and who was a non-vegetarian, so I simply know the difference. So I think that is something which is you know, one of the best achievement of my life, to be honest. And you feel good, your skin feels good when you don't have a dead animal on your plate. You just get that positivity, right? And I just feel that the planet and our earth is equal for humans and animals. So I think everybody should show some love for animals and, you know, just consider having a plant-based diet for your health reasons. Even if you don't want to do it for the planet or for your animal, there are always all the positivity and positive reasons of being vegan. So just go vegan and see the difference yourself. నా పేరు శ్రీదేవి జాస్తి, హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. నేను వైబ్రెంట్ లివింగ్ని స్టార్ట్ చేశాను 15 ఏళ్ల క్రితము. అదే కాకుండా డెలిషియస్లీ హెల్తీ ఫౌండేషన్ని కూడా నడుపుతూ ఉంటాము. ఇది హైదరాబాద్ వీగన్ ఫెస్టివల్ని ఫౌండర్ కూడానమాట. ఇది 2వ సంవత్సరం జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంది. సిపిఆర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు మన కాంటాక్ట్ చేశారు, పోయిన సంవత్సరము మనం ఒప్పుకున్నాము. ఇలాగ స్టాల్స్ అన్నీ ఫ్రీగా స్టాల్స్ పెట్టొచ్చు అన్నమాట. ఇది వీగన్ లైఫ్ స్టైల్స్, మన ప్రకృతికి, యానిమల్స్కే కాకుండా మనకి ఎందుకు మంచిది, ఇలాగ చేస్తే ఏంటి అని అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను, మేము దీనికి ఒప్పుకున్నాము, ఇది చేస్తున్నాము. ఇవాళ 28వ తారీఖు, రేపు 29వ తారీఖు, సాటర్డే సండే
ఇన్ సెప్టెంబర్ 2024 సెకండ్ వర్షన్ జరుగుతుంది వీగన్ ఫెస్టివల్ది. ఎందుకు మంచిది వీగన్ అన్నది అంటే, మీకు ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి చాలా ఎక్కువైపోయినాయి. ఎవరికి చూస్తే డయాబెటీస్ అంటాము, హార్ట్ ప్రాబ్లం అంటాము, ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిస్, ఎన్నో రకాలుగా సఫర్ అవుతున్నాము. మనం తినే తిండిలో స్వచ్ఛత లేకుండా ఉంది, మనం పీల్చే గాలిలో స్వచ్ఛత లేకుండా ఉంది, అలాగే కాకుండా మనం ఒళ్ళు కదల్చటం లేదు. చాలా సెడెంటరీ లైఫ్ అయిపోయింది, ఎక్కువ స్క్రీన్ టైం అయిపోయింది, టూ మచ్ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. దానివల్ల మనకి గట్లోకి మైండ్కి మంచి కనెక్ట్ లేకుండా పోతుంది అన్నమాట. ప్రోటీన్ అన్నది మీట్ బేస్ దాంట్లోనే ఉంది అంటున్నారు. సో నేను గత 6 ఏళ్ళ నుంచి వీగన్, మరి నేను ప్రోటీన్ లేనట్టుగా ఉన్నానా? కాఫీ టీలు కూడా ఏం తాగలా నేను, అది అపోహ అండి. ఎంతోమంది ప్రపంచంలో వెజిటేరియన్స్ అయితే, వీగన్స్ అయితే, వీగన్ అనేవాళ్ళు కాదు, వెజిటేరియనే పాలు తాగకపోతే వీగన్ అయిపోతారు, అంతకన్నా ఏం కాదు. వీగన్ అంటే ప్లాంట్ బేస్డ్ అవుతారు. మీరు వెజిటేరియనే పాలు పదార్థాలు ఇస్తే మీరు ప్లాంట్ బేస్డ్ పర్సన్ అవుతారు. ఒక్కసారి వైబ్రెంట్ లివింగ్కి వచ్చి మా కొబ్బరి పెరుగు తిని చూడండి, అప్పుడు చెప్పండి. ఓకే, ఒక్కసారి రండి. మాకు 3 షాప్స్ ఉన్నాయి, 2 సిటీలో ఉన్నాయి, 1 ఎయిర్పోర్ట్లో ఉంది, డొమెస్టిక్ టెర్మినల్లో. వెళ్ళి మీరు ఒక్కసారి ట్రై చేయండి, తెలుస్తుంది. అదే కాదు, మీరు వీడియో కూడా చూడొచ్చు, మీరు వేరే ఊర్లో ఉంటే ఎలాగ చేయాలో కూడా చూపించాను. సో ఒకసారి చేసి చూడండి, ఏది మిస్ అవ్వరు. దీంట్లో ఎంత ఆనందం ఉంటుందంటే, మీరు డిసీజ్ వచ్చిందంటే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు, ఏదైనా నొప్పులు వచ్చినంటే తొందరగా బాగా అవుతాయి, ఇంత బెనిఫిట్స్ ఉంటాయి, తొందరగా ఏజింగ్ ఉండదు, స్కిన్ మంచిగా ఉంటుంది, ఎనర్జీ బాగుంటుంది, ఇంకేం కావాలి మనకి? ఓకే, బేసికలీ ఐఎమ్ లక్ష్మీ ధరిత్రి, ఐఎమ్ ద ట్రస్టీ ఆఫ్ ఆర్జీరావ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ద సూర్య గ్లోబల్ స్కూల్. మా దగ్గర వీ హ్యావ్ అ స్టూడెంట్స్ అక్రాస్ రైట్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు K-12 అండ్ 11th and 12th. సో ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to 16 వీఆర్ కవరింగ్. ఎస్పెషలీ బీయింగ్ అన్ అకాడమీషియన్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ అ మదర్, బీయింగ్ అ విమెన్, ఐ వుడ్ లైక్ టు రికమెండ్ దట్ వెజిటేరియన్ ఫుడ్. అండ్ బేసికలీ లెట్ మీ ఆల్సో టెల్ యూ, బేసికలీ ఐఎమ్ ఎ వెజిటేరియన్. ఇట్స్ నాట్ దట్ బికాస్ ఐఎమ్ ఎ వెజిటేరియన్ ఐమ్ supporting. I have observed and noticed repeatedly as an academician amongst the students, when the food is very soft and easily digestible, you know, all it's the metabolism and biological activity also will be very good. It is well noticed, and it's such a scientific fact. But you know, it's a, again, our food habits are not just defined and designed by ourselves. It's not by choice, it's by chance, out of our family legacy and where we are born and how we are brought up, it will happen. So there is no choice for few people, and they will be having a crave, interest, likes and high like for the non-vegetarian thing. But still, you know, somewhere or the other, when scientifically it is proven and when we know this fact that if you consume a vegetarian food, there will be multi benefits. Still, okay, one generation had gone, these many generations have gone, but next generations, if we bring that awareness, at least our younger ones will be benefited out of it. I strongly recommend that. నేను గత లాస్ట్ 6 ఇయర్స్ నుంచి టోటల్గా వీగన్గా ఉన్నానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా హెయిర్, నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి, నా డైజెషన్ ఇంప్రూవ్ అయింది. నేను ఇండియాస్ ఓన్లీ యాక్టర్ హూజ్ ఆల్సో ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. సో నా ఆటలో కూడా నా పర్ఫార్మెన్స్ చాలా పెరిగిందండి. అది నా బ్రీదింగ్ వల్ల అవ్వచ్చు, నా రికవరీ టైమ్స్ బాగా తగ్గాయి కాబట్టి నేను ఎక్కువ వర్కౌట్ చేయగలిగాను, దానివల్ల నా బాడీ కూడా బాగానే ట్యూన్అప్ అయిపోయింది. అండ్ స్పిరిచువల్గా నాకు చాలా క్లారిటీ, మెంటల్గా చాలా క్లారిటీ వచ్చింది. ఈవెన్ నా స్పీచ్లో కూడా ఒక తెలియని క్లారిటీ, తెలియని స్పష్టత ఏర్పాటైంది. అది కనెక్షన్ ఉందో లేదో తెలియదు, కానీ ఇవి బై ప్రోడక్ట్స్ నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది నువ్వు ఇంకా యంగర్గా కనిపిస్తున్నావు, నీ స్కిన్లో మంచి గ్లో ఉంది, హెయిర్ కూడా బాగా థిక్ ఉంది అని చాలామంది చెప్పడం జరిగింది. అది నేను కేవలం నా వీగన్ డైట్ వల్లే అని అంటాను. ఇంకొకటి, నేను వాడే ప్రోడక్ట్స్ కూడా వీగన్ కాబట్టి అది ఆ ఇంపాక్ట్ అది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు గతం కంటే కూడా నా స్క్రీన్ లుక్ కూడా బాగుంది ఇప్పుడు. సో యా, వీగన్ టర్న్ అవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మన నేచర్ కోసం, యానిమల్స్ కోసం కూడా ఆబ్వియస్లీ ఇట్స్ మచ్ బెటర్. బట్ ఇవన్నీ పక్కన పెట్టినా, జస్ట్ మీకోసం మీరు వీగన్ టైన్ అయ్యి చూడండి, ట్రై చేయండి, యూల్ సీ ద బెనిఫిట్స్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శశి కిరణ్ టిక్కా, ఫిల్మ్ డైరెక్టర్. ఈరోజు మనం వీగన్ ఫెస్టివల్లో ఉన్నాము. వీగన్ లైఫ్ స్టైల్ అనేది నేను దాదాపుగా ఒక
టెన్ ఇయర్స్గా నేను ఫాలో అవుతున్నాను. ఈ వీగనిజం అనే లైఫ్ స్టైల్ పాటించడం వల్ల యూ హ్యావ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పాలి. బేసికలీ ప్లాంట్ బేస్డ్ డైట్ అండి ఇది. వెన్ యూ ఆర్ ఆఫ్ యానిమల్ ప్రోడక్ట్స్, ప్లాంట్ ప్రోడక్ట్స్లో మీకు బేసికలీ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. కొలెస్ట్రాల్ ఇస్ వేర్ ద యానిమల్ ప్రోడక్ట్స్ ఆర్. ఎక్కడైతే బ్లడ్ అండ్ మీట్ ఉంటుందో వాటిలోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో మీకు కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు. సో వెన్ దెర్ ఇస్ నో కొలెస్ట్రాల్, దాదాపుగా మీకు లైఫ్ స్టైల్ డిజీజెస్కి మీరు దూరంగా ఉన్నట్టు. లైఫ్ స్టైల్ డిజీజెస్ ఇన్ ద సెన్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఆర్ ఇవి ఏవైతే ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నామో వాటికి దాదాపుగా మనం చెక్ పెట్టేసినట్టుగానే అనుకోవచ్చు. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదో హెరిడిటరీగానో లేకపోతే పొల్యూషన్ వల్ల రావటం తప్పితే డైట్ వల్ల వచ్చే ఛాన్సెస్ దాదాపుగా మనం ఆపుతాం అన్నమాట. సో ఐ హవ్ బీన్ అడ్వకేటింగ్ వీగన్ డైట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ వ్యూయర్స్ కూడా వీగన్ డైట్ని ఫాలో అవ్వాలని నేను గట్టిగా అడ్వకేట్ చేస్తున్నాను. హాయ్ అండి, దీస్ ఆర్ తన్మయ్ ఎసెన్షియల్స్. ఇవన్నీ అమ్మ హ్యాండ్ మేడ్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ సోప్స్, బాడీ పౌడర్స్ అండ్ హెయిర్ ఆయిల్స్ అండ్ వీ హ్యావ్ ఫ్యూ ఈటరీస్. ఇవన్నీ అమ్మ తన చేతులతో వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండ్ వితౌట్ ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేయకుండా చిన్నపిల్లలతో సహా వాడే రకంగా షీ మేడ్ ఆల్ దిస్ ఎసెన్షియల్స్. దీస్ ఆర్ 8 వెరైటీస్ ఆఫ్ సోప్స్. యూ హ్యావ్ పపాయ, టొమాటో, ఆరెంజ్, దిస్ ఇస్ రీటా కుంకుడుకాయ, శాండల్ సోప్, ఓట్స్ అండ్ లావెండర్ సోప్, దిస్ ఇస్ రోజ్ సోప్ అండ్ దిస్ ఇస్ బాడీ పౌడర్ సోప్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టేక్ ఇన్ ద బాడీ పౌడర్స్ ఇన్ టు ద డైలీ రొటీన్ బట్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్, సోప్ ఇస్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్. సో వీ హవ్ ఇంట్రడ్యూస్డ్ అ న్యూ థింగ్ కాల్డ్ ద బాడీ పౌడర్స్ ఆర్ ఇన్సైడ్ ద సోప్. సో దిస్ ఇస్ వన్ ఈజీ వే ఆఫ్ టేకింగ్ ఇన్ ద బాడీ పౌడర్స్. అండ్ దీస్ ఆర్ హెయిర్ ఆయిల్స్. దిస్ ఇస్ ఆమ్లా హెయిర్ ఆయిల్. దీస్ ఆర్ హర్బ్స్, ఆల్ మిక్స్ హర్బ్స్ హెయిర్ ఆయిల్. దీస్ బేసికలీ హ్యావ్ ఫ్లాక్ సీడ్స్, హైబిస్కస్ లీవ్స్ అండ్ యా. సో దిస్ ఇస్ మురింగా హెయిర్ ఆయిల్. యూ కెన్ మిక్స్ దిస్ విత్ ఆల్మండ్ ఆర్ కోకోనట్ అండ్ యూస్ దిస్. దీస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ ఈటరీస్ వీ హవ్ క్రియేటెడ్ దిస్ ఇస్ సెసమీ లడ్డూస్ అండ్ కోకోనట్ లడ్డూస్. సో ఐ బేసికలీ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ దిస్ వెరీ మిత్ సేయింగ్ దట్ వీగన్ ఫుడ్ ఇస్ వెరీ కాస్ట్లియర్, బట్ ఎనీ హోమ్ మేడ్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ డైరీ ప్రోడక్ట్స్ క్యాన్ బీ అ వెరీ గుడ్ వీగన్ ప్రోడక్ట్ టు ఈట్. సో దీస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ వీగన్ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సాహితి ఫ్రమ్ ద గుడ్ బెంచ్. వీ ఆర్ ఎట్ ద హైదరాబాద్ వీగన్ ఫెస్టివల్ టుడే. సో వీఆర్ అ హెల్దీ స్నాకింగ్ కంపెనీ దట్స్ ఫోకసింగ్ ఆన్ గ్లూటెన్ ఫ్రీ, గ్రెయిన్ ఫ్రీ అండ్ రిఫైన్ షుగర్ ఫ్రీ స్నాక్స్. సో దిస్ స్టార్టెడ్ యాజ్ ఐ స్టార్టెడ్ దిస్ ఫర్ మై సన్. When we were looking for healthy snacking options for him, there were none in the market, so we started making that them at home. And then slowly we from the family and our friends said that everybody out there is looking for healthy snacking, kada let's bring it out for everybody. And that's how we started the Good Binge, where we are getting healthy snacking options for everybody in the market. So you can try our various porridge mixes, trail mixes, chocolates and cookies. So everything is clean, everything is healthy, and everything is delicious. We are from Plantium, from Bangalore, and we have some amazing plant-based premixes, vegan premixes for teas, coffees, milkshakes, cakes, and vanilla cake, chocolate cake. So I'm a plant-based nutritionist. My name is Shalu, and I started this brand so that we can give more options to people who want to try veganism but get stuck at their tea and coffee. They don't want to leave their tea and coffee. So we've come up with this option, which is also soy-free and nut-free. And now you can enjoy your desi chai and your filter coffee without any guilt, without harming anyone. Thank you. This festival is very good. First time I've come to this festival. అండ్ నాకు వీగన్ లైఫ్ స్టైల్ కూడా కొత్త. వీగన్ ఐమ్ కంప్లీట్లీ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ. సో ఇప్పుడిప్పుడే నేను కొంచెం వీగన్గా చేంజ్ అవుదాం అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 40+. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ గుడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఫుడ్ యాజ్ వెల్. ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ టు విజిట్ దిస్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్.
నేను అసలు అయితే కంప్లీట్గా వేగనే కాదు, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్తగా న్యూ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. వేగన్ మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సేమ్ అదే విధంగా న్యూ లైఫ్ స్టైల్ ట్రై చేయాలి. చేంజ్ ఓవర్ అనేది మన హెల్త్కి స్కిన్కి దేనికైనా సరే ఇంపార్టెంట్ కాబట్టి అది చేంజ్ అవ్వాలి కాబట్టి సో వచ్చాను ఫెస్టివల్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. వీ నీడ్ టు ట్రై దిస్ టైప్ ఆఫ్ వీగన్ ఫెస్టివల్స్ అండ్ ఆల్, సో వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్ నాట్ ఓన్లీ నాన్ వీగన్, వీగన్ కూడా ఒకసారి మన లైఫ్ స్టైల్ ట్రై చేసి దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూసి మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.